90 వృద్ధునికి అరుదైన ఆపరేషన్ చేసి చరిత్ర సృష్టించారు అంబర్పేట ట్రై కలర్ క్రిటికల్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లు. మెదడులోని కొడి భాగంలో ఏర్పడిన కంతిని ఆపరేషన్ చేసి తొలగించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారని తెలిపారు. హాస్పిటల్ ఎండీ సోమనాథ్ అత్యాధునిక సౌకర్యాలు ఉన్న తమ హాస్పిటల్లో ఇలాంటి అరుదైన చికిత్సలు జరుగుతూనే ఉంటాయన్నారు. పేదలకు అందుబాటు ధరలతో చికిత్స అందిస్తామన్నారు. 90 ఏండ్ల వృద్ధుడికి ఇలాంటి శస్త్రచికిత్స చేయటం చాలా అరుదన్నారు డాక్టర్ కార్తిక్. ఇప్పటివరకు పేషెంట్ రెండు పెద్ద హాస్పిటల్స్ కు వెళ్ళినా ఫలితం లేకపోవడంతో ట్రై కలర్ హాస్పిటల్ కు వచ్చారన్నారు. ఈ ఆపరేషన్ సక్సెస్ కావటం ఆనందంగా ఉందన్నారు. సోమనాథ్ డైరెక్టర్ ట్రైకలర్ హాస్పిటల్ అంబర్పేట. మన హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఆల్ టైప్ ఆఫ్ సర్జరీ జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఒకటి పేషెంట్ వచ్చారా 4-5 డేస్ బ్యాక్ మన దగ్గర. 90 ఇయర్స్ ఓల్డ్ మేల్ వచ్చారా విత్ కన్ఫ్యూజన్ సిమ్టమ్ వల్ల. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వీ డయాగ్నోజ్ ఇట్ యాజ్ మెనింజియోమా, అంటే బ్రెయిన్ ట్యూమర్ అవుతుంది. ఆల్దో బ్రెయిన్ ట్యూమర్ కామన్ గా ఉంది బట్ 90 ఇయర్స్ ఓల్డ్ మేల్ సర్జరీ చేయాలి, ఇది ఇంపార్టెంట్. అందులో తనకి రైట్ ఫ్రంటల్ ట్యూమర్ ఉందండి, దాన్ని మెనింజియోమా అంటాము. రైట్ సైడ్ అరౌండ్ 5x5 సెంటీమీటర్స్ ఉండాలి. సో ఆ స్కానింగ్ లో ఎవాల్యుయేట్ చేసిన ట్యూమర్ ని మనము సర్జరీ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఆ సర్జరీ చేస్తూ మనం 90 ఇయర్స్ పేషెంట్ లో సర్జరీ చేయడం అనేది అరుదు. అండ్ సర్జరీ చాలా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ముందున్న కన్ఫ్యూజన్ కానీ ఆ రెస్ట్లెస్నెస్ కానీ అదంతా తగ్గింది. నౌ హీస్ డూయింగ్ వెల్. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ డన్ దిస్ ఇన్ 90 ఇయర్ ఓల్డ్.